హాయ్ అన్న. హాయ్. మీ పేరు? శ్రీహరి. నారా చంద్రబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? రాజకీయ కక్షవాదులు అంతే. అక్కడ ఏం లేదు, ఆ కేసులో ఏం లేదు కదా. దేర్ ఈజ్ నో అలిగేషన్ అని. ఈ అతని A34 బట్ A1 కింద ట్రీట్ చేసి మళ్ళీ ఫైల్ చేసి 2019లో ఆల్రెడీ ఫైల్ అయిన ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి రాజకీయ కక్షలు రాదింపులు చేస్తున్నారు. నారా చంద్రబాబు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అయితే ఉన్నది, కానీ ఏ రోజు ఎటువంటి కేసు అయితే అతని మీద లేదు. అంటే ఇది కావాలని పెట్టిందే అంటారా? కావాలని పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయట్లేదు అంతే. ఓన్లీ కేసులు ఫైల్ చేయడం జనాలని, అంటే కక్ష సాధింపులకు తప్ప పరిపాలన పరంగా పెద్ద వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే. నా రీసెంట్గా చూస్తే నారా చంద్రబాబు గారి అరెస్ట్ గురించి నారా లోకేష్ గారు వెళ్తే కలవనిస్తలేదు కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? దాని గురించి ఒపీనియన్ అంటే ఇంకా కలిస్తే ఏముంది, నో థింగ్ నథింగ్ కదా. సో కలవకుండా ట్రై చేయడమే వాళ్ళ బాధ్యత. ఏం చేస్తున్నారు, లోపల ఏం జరుగుతుందనేది తెలియదు. అది తెలియకుండా ఉండాలంటే ఎవరిని లోపల ఎలా వచ్చింది. మనం రీసెంట్గా చూడడం అయితే నారా చంద్రబాబు గారిని ఎటువంటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా తిప్పుతున్నారంట కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎప్పుడు అదే కదా, ఎవరిని అరెస్ట్ చేసినా అదే కదా. ఏ స్టేషన్కి వెళ్ళరు, అక్కడ ఇక్కడ తిప్పడం తీసుకెళ్ళడం, టైం పాస్ చేయడం, లాస్ట్ కేసు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, అది ఫాల్స్ అలిగేషన్ తెలవడం బయటికి పంపించడం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏపీలో సీఎం అవుతే ఏపీ ఎలా ఉంటుంది? ఏముండదు. ఇప్పుడు ఎలా ఉందో ఎందుకంటే ఘోరంగా అవుతుంది అంతే, నో డెవలప్మెంట్ నథింగ్. కొడాల నాని గారు, రోజా గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు ఎప్పుడు మాట్లాడడమే కదా, అదే నథింగ్. డెవలప్మెంట్ మీద ఎప్పుడు మాట్లాడరు, ఎప్పుడు అగైనెస్ట్గా ఏదో ఒకటి అలిగేషన్ చేస్తారు మాట్లాడడం. రాబోయే రోజుల్లో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది ఏపీలో? చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. హాయ్. మీ పేరు? సాయి. నెక్స్ట్ సీఎం ఏపీ? చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు? చంద్రబాబు అంతే. ఈ 5 ఇయర్స్లోనే ఏపీ డెవలప్ అయిందంటారా? లేదు. కాదు, రీసెంట్గా నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా, అది ఎందువల్ల అంటారు? అది అక్రమ కేసు. నిజంగానే కేసు ఉన్నది, ఇది రాజకీయ కుట్ర అంటారు. 4 ఏళ్ళు చేయొచ్చు కదా కుట్ర అంటే, అందుకు 2021 నుంచి ఉంది కదా, ఇప్పుడే ఎందుకు చేసినారని. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంత అంటారు కదా అందరు, సైకో అని. సైకో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏపీలో సీఎం అవుతే ఏపీ ఎలా ఉంటుంది? మేము నెలకోసారి ఇంటికి పోతా ఉన్నాం ఏపీకి, ఇంకా మేము అసలు పోం అట్లా. నారా లోకేష్ గారి పాదయాత్ర మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగానే జరుగుతూ ఉంది. బాగానే జరుగుతుంది. 1 వార్డులో ఏపీ ప్రభుత్వం ఎలా ఉంది? ఎట్లుందబ్బా, బాగాలేదు. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? వంశీ కుమార్. ఎందుకు నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు? అక్రమ ఏది స్కిల్ డెవలప్మెంట్ అని ఏదో క్రైమ్ జరిగిందని ఏసీబీ వాళ్ళు తీసుకొచ్చారు. అది జరిగిందో లేదో ఎవరికీ తెలియదు. ఆయన పెద్దవాడిని ఆయన అరెస్ట్ చేయటం అయితే నాకైతే నచ్చల. ఎందుకు రోజా గారు ఎక్కువ సెలబ్రేషన్ చేస్తున్నారు నారా చంద్రబాబు గారు అరెస్ట్ అయినందుకు? ఆయనకి ఆమెకి ఏదో ముట్టడి ఇచ్చుంటారు డబ్బులు, జగన్బాబు ఎండగా కార్తీకతో డబ్బులు ఇచ్చుంటాడు. ఆమె ఇక ఏదో చేయాలిగా, హడావిడి చేయాలిగా అన్నట్టుగా సెలబ్రేట్ చేస్తుంది. మనం చూడొచ్చు ఎంతో సంబరాలతో ఉప్పొంగిపోతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ లాంటి పెద్దవాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ సంబరాలు పక్కన వాళ్ళు చేస్తే వాళ్ళకి ఎంత కుదలగలిగింది, అలానే ఇల్లు కూడా కొద్దిగా తగ్గించుకుంటే బెటర్ నా ఉద్దేశంలో. నిజంగానే ఇందులో రాజకీయ కుట్ర ఉన్నదంటారా? ఉంటుంది గురు, ఉండకోకుండా ఎలా ఉంటుంది? ఎవరు ఈ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు అలాగే ఉంటుంది, ఆ పార్టీ వాళ్ళు పిల్లలకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈయన పెద్ద ఆయన కదా, పెద్ద ఆయన మీద చేసారు కొద్దిగా ఆలోచించాల్సిందేనండి ఆ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఏమంటారు? ఏమంటారు అంటే స్కామ్స్, ఆన్లైన్ స్కాములు జరుగుతున్నాయి, అది ఎవరికి తెలియదు. అందరూ డబ్బులు వేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఆన్లైన్లో ఇప్పుడు ఆన్లైన్లో నువ్వు అప్లై చేసింది నీకు వరకే తెలుసు, నువ్వు అప్లై చేసుకున్నావు. ఒక ఊరికి వచ్చేసి 10 మంది అప్లై చేయాల్సింది 100 పోస్టులకు అప్లై చేస్తున్నారు, ఆ డబ్బులన్నీ 100 మంది అంటే స్కామ్ కిందే పోతుంది కదా, అది ఎవరికి తెలియట్లా, అప్పు మొత్తం మనమే పడుతుందని కూడా అలాగే అర్థం కావట్లా. నారా చంద్రబాబు గారిని జైల్లో నుంచి బయటకు తీసుకురావాలంటే ఎవరు రావాలి? ఎవరు రావాలంటే పవన్ కళ్యాణ్ లేదా NTR, వీళ్ళిద్దరికే ఛాన్స్. జూనియర్ NTR గారు వస్తే బయటకు వచ్చే అవకాశం ఉన్నదా? ప్రస్తుతానికైతే లేదన్న. ప్రస్తుతానికైతే ఇక వాళ్ళ ఫ్యామిలీలో నారా చంద్రబాబు నాయుడు వాళ్ళు కొడుకున్నాడు కదా, వాళ్ళు కొడుకున్నంతకాలం ఆయన రానివ్వరు. ఆయన
ఎన్టీఆర్ కూడా అదే చెప్పాడు, వాళ్ళు ఉన్నంతకాలం మనం వచ్చే అవకాశాలు లేదని. లోకేష్ గారు పాదయాత్ర మీద మీ ఒపీనియన్ ఏంటి? పాదయాత్ర అంటే మనం ఏపీలో రొటీన్ జరుగుతుంది కదా, పాదయాత్ర చేసిన వాళ్ళే గెలుస్తున్నారు అని, అదే సింబాలిక్గా పెట్టుకున్నారేమో అని నా ఉద్దేశం. పాదయాత్ర ఆపడం కోసం నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారా వైసీపీ ఎమ్మెల్యేలు? అది కూడా కావచ్చు. థ్యాంక్ యూ బ్రో. సార్ నమస్తే. మీ పేరు? మల్లికార్జున్ అండి. ఎందుకు నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు? అది మనకేం తెలుసు అండి, వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు ఏ కేసులు ఉన్నాయో ఏందో. కాబట్టి ఆయన అరెస్ట్, పెద్ద ఆయన అరెస్ట్ చేయటం మంచిది కాదు. అది అంటే 40 సంవత్సరాల నుంచి అప్పుడు అతను ఏ జైలు మొఖం చూడలా, అంటే కావాలనే ఇది రాజకీయ కుట్ర అంటారా? రాజకీయ కుట్ర ఇది. అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని అప్పుడు పెట్టారు, అది రాజకీయంగా వాళ్ళు ఏంటంటే ఆయన మంచివాడు ఈయన మంచినే, కాబట్టి వాళ్ళు రాజకీయంగా ఏంటంటే వాడిని ఈయన పెట్టాలా వాడు ఈయన పెట్టాలా అనే లెక్కలో ఇది చేశారు. ఓకే. నారా లోకేష్ గారిని కూడా చంద్రబాబు గారితో కలవనిస్తలేదు కదా, అది ఎందువల్ల అంటారు? అది తప్పండి, ఒక తండ్రిని కలవాలి. ఈయన వాళ్ళు గొడవలు ఎట్టున్నాయి మనకైతే తెలియదు. మళ్ళీ నారా చంద్రబాబు గారిని బయటికి తీసుకురావాలంటే ఎవరు రావాలి? ఎవరు, వాళ్ళ పెద్దవాళ్ళు కదా, వాళ్ళకు ఉన్నే లొసుకులు ఉంటాయి, లాయర్లు ఉంటారు, ఎట్లా ఒకటి వచ్చేస్తారు. అంటే బాలకృష్ణ గారు వస్తే వచ్చే అవకాశం ఉన్నదంటారా? అట్టేమి లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు? జూనియర్ అంటే వచ్చినారు, అది వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఇది చేసుకోవాలి. రోజా గారు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా జైలుకి వెళ్ళారని. అవునండి, ఇప్పుడు ఈ పార్టీలో అరెస్ట్ చేస్తే వాళ్ళు సెలబ్రేషన్, ఆ పార్టీలో చేసుకుంటే వీళ్ళు పండగ అట్ట చేసుకుంటారు, అది నార్మలే కదా. అది అయితే కరెక్ట్ అయితే కాదు. అది ఈ 5 సంవత్సరాల్లోనే ఏపీ డెవలప్ అయిందంటారా? డెవలప్ అయితే అయింది పర్వాలే, అంటే మా ఏరియాలో నెల్లూరు డిస్ట్రిక్ట్లో బాగానే ఇది చేశారు. అది థ్యాంక్ యూ సార్. మీ పేరు? సుధీర్. నారా చంద్రబాబు గారు అరెస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మ తప్పు, అలా ఏదో నోటీసులు ఇవ్వలేదు, డైరెక్ట్ తీసుకుపోయారని అంటున్నారు, కానీ నాకు కూడా తెలియదు నోటీసులు లేవంటా, ఎందుకు తీసుకుపోయారు, అదే టార్గెట్ ఏమో నేను అనుకుంటున్నా. ఇతనేమో పోయి లండన్లో ఉన్నాడు మహానుభావుడు, ఇతను లండన్లో ఉండి ఇతను అరెస్ట్ చేయించిండు, మళ్ళీ మధ్యలో వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఆపిండు. పవన్ కళ్యాణ్ ఏంటంటే భయం, అది కూడా భయంతోనే ఆపిండ్రు. చూద్దాం ఎట్లా ఉంటుంది. రోజా గారు ఎందుకు అరెస్ట్ అయ్యారని ఎక్కువ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు మనం రీసెంట్గా చూడొచ్చు మీడియాలో కూడా? ఆమె ఇట్టడానికి సంబరాలు చేస్తాం, ఆమెకి ఇచ్చిన పదవికి చేసి నా వల్ల ఇల్లు సంతోషంగా తిరుగుతున్నారు, టూరిజం కదా తిరుగుతున్నారు, ఆనందంలో లేదు. చంద్రబాబు అరెస్ట్ చేద్దామా, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేద్దామా, వీళ్ళు పక్కన ఏడ మాట్లాడదామా, మీడియా ముందు వెన్న చెడు మాటలు పడితే ఫేమస్ అవుదామా అని ఉంటారు, కానీ ఏదో ఒక మంచి చేద్దాము. ఇట్లా ఏపీలో ఏం లేదు, తెలంగాణకు దీని గురించి ఎంత డిఫరెన్స్ ఉంది, అదేమి ఉండదు. ఒక నరేజ్ చేసినప్పుడు మన సంబరాలు కొంచెం ఉన్న సిగ్గు ఉండాలి, కొంచెం ఆలోచించుకోవాలి. నిజంగానే ఏపీలో కుట్ర రాజకీయం ఉన్నదంటారా, అంటే కావాలనే నారా చంద్రబాబు అరెస్ట్ చేశారా? 100-200% కుట్రనే, 100-200% కుట్రనే తెలుస్తుంది కూడా. వీళ్ళు పాము అదేదో లేకపోతే చంద్రబాబు నాయుడు అన్నాడు జైలు పోకముందే నన్ను రేపు మాపో జైలుకు కూడా తీసుకెళ్తారు, నన్ను అంటే అరెస్ట్ చేస్తారు కూడా అని చెప్పినాడు. అంటే చెప్పినట్టు అర్థం చేసింది, సెకండ్ సాటర్డే తీసుకో, సెకండ్ సాటర్డే శనివారం తీసుకెళ్ళాడు అరెస్ట్ కదా, శనివారం తీసుకుంటే సెకండ్ సాటర్డే కోర్టు ఉండదు, ఆదివారం కోర్టు ఉండదు. జగన్ టార్గెట్ ఏంది, చంద్రబాబు నాయుడు 2 రోజులన్నీ జైల్లో ఉంచాలా అని టార్గెట్తో శనివారమే ఎత్తుకోమని టార్గెట్ ఏంది, ముందేనే తీసుకోవాలి కదా, లేకపోతే సోమవారం మంగళవారం తీసుకెళ్ళాలి కదా, శనివారం ఏంది తీసుకెళ్లారు? 40 సంవత్సరాల నుంచి జైలు ముఖం చూడలేని వ్యక్తి మన నారా చంద్రబాబు గారు, అతను జైలుకి వెళ్ళడానికి కారణం వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులే అంటారా? పక్క వాళ్ళే కదా, ఇప్పుడు అంత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టార్గెట్ జైల్లో కూర్చోబెట్టాలి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇది అయిపోయింది, తర్వాత పవన్ కళ్యాణ్ మీద పడతారు, పవన్ కళ్యాణ్ టచ్ చేయలేరు, పవన్ కళ్యాణ్ వేచి ఉదయం ఏపీలో మన ఇండియాలోనే ఏపీ ఉండదు అది నాకు తెలుసు. మరి నారా లోకేష్ గారు యువగోళం అన్న పాదయాత్ర ఆపడం కోసం ఈ ప్రయత్నం చేశారా? అది ఇప్పుడు యువగోళం చేసే వల్ల కొంచెం యువగోళం వల్ల అది పాదయాత్ర ఉంది కదా, పాదయాత్రలో కొంచెం మంది పెరుగుతున్నారు తెలుగుదేశంకు, ఇలా నెక్స్ట్ ఏపీలో మనం ఏడ ఓడిపోతాం, మా ఒకవేళ ఇల్లు పాదయాత్రలో కొంచెం మంది పెరుగుతున్నారు ఓట్లు వేసి మళ్ళీ మనం ఏడ ఓడిపోతాం అనేసి ఇలా కుట్రతో వైసీపీ వాళ్ళది పాయింట్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే.